नमस्कार ना प्रसाद चूसा प्रसाद टेक इन तेलुगु फ्रेंड्स टेक्नोस एपिसोड 295 की अंदर की स्वागतम। डेट वस्सरिकी जुलाई 25 2018 टाइम वस्सरिकी 7:15 PM अवुतुंदी। इप्पटिवरकु न्यूज़ अयिते फस्ट न्यूज़ वस्सरिकी Asus नुंची Asus Repo Asus Gen4 Max Pro M1 6GB RAM मॉडल नी सेल के तीसुकुराबोतुंदी। प्राइस वस्सरिकी 14,999 रूपायलु पेट्टारु। ई रोजु आफ्टरनून नेनु दीनि रिव्यू अयिते इच्चानु। Asus 6GB RAM मॉडल 24 मिनट्स ఉంది కాకపోతే మొత్తం కవర్ చేశాను దీని అన్బాక్సింగ్ వీడియో అండ్ Redmi Note 5 Pro తో కెమెరా కంపారిజన్ చేశాను అండ్ దీని ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాను అండ్ మళ్ళీ Redmi Note 5 Pro అండ్ దీన్ని కంపేర్ చేస్తూ ఏ ఎక్స్పెక్ట్స్ లో ఏది బెటర్ ఉందో మొత్తం చెప్పాను। అందుకే 24 మినిట్స్ అయిన చాలా మంది దాన్ని డిఫరెంట్ వీడియోస్ కి అప్లోడ్ చేయమంటున్నారు కాకపోతే డిఫరెంట్ వీడియోస్ కి అప్లోడ్ చేస్తే రేపు మీకు సేల్ ఉంది మీరు ఏది ఎక్కడ ఉందో ఎత్తుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది అందుకే నేను ఒకటే వీడియోలో అది ఇచ్చేసాను। సో ఒకవేళ మీరు చూడకపోతే ఆ వీడియోని కార్డ్స్లో వదిలేసిన అక్కడి నుంచి మీరు ఆ వీడియో అయితే చూడొచ్చు। సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి ఈ ఫోన్ కొనుక్కోవాలో వద్దో। ఒకవేళ మీరు ఇంకా వెయిట్ చేస్తే మీకు MI A2 వస్తుంది ఆగస్టు 8వ తారీఖు। నెక్స్ట్ న్యూస్ కూడా దాని గురించే మాట్లాడతాను। 8వ తారీఖు మీకు సేమ్ అది కూడా స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది। ఇంకా బెటర్ ప్రాసెసర్ ఉంది బెటర్ కెమెరాస్ ఉన్నాయి చూడాలి మరి దాని ప్రైస్ ఎంత పెడతారో। నార్మల్గా ఇంటర్నేషనల్ ప్రైస్ అయితే దాన్ని 4GB RAM 32GB మోడల్ది 20,000 సంథింగ్ ఉంది 20,000 వరకు ఉంది। ఇండియాలో మనకి 18,000 పెట్టొచ్చు అనుకుంటున్నా 17,999తో స్టార్ట్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను। చూద్దాం ఇది ఆగస్టు 8వ తారీఖు మనకు తెలుస్తుంది MI A2 గురించి। సో ఒకవేళ మీరు వెయిట్ చేసి కొనుక్కోవాలనుకుంటే MI A2 కూడా మీరు కొనుక్కోవచ్చు। లేదు మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 15,000 అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూడండి దానిలో కొన్ని కాన్స్ ఉన్నాయి అవి మీకు ఎఫెక్ట్ కొట్టవనుకుంటే మీరు ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు। నెక్స్ట్ MI A2 గురించి మాట్లాడుకుంటే నిన్న MI A2 MI A2 Lite అయితే లాంచ్ అయ్యి నేను టెక్నోస్లో వీటిని అయితే కవర్ చేయలేదు। సో ఇప్పుడు MI A2 స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 5.99 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది 18:9 ఎక్స్పర్ట్ రేషియో డిస్ప్లేతో వస్తుంది అండ్ ఇది మీకు మూడు వేరియంట్స్లో వస్తుంది 4GB ర్యామ్ 30GB మోడల్ ఉంది 4GB ర్యామ్ 64GB మోడల్ ఉంది అండ్ 6GB ర్యామ్ 128GB ఇట్లా మూడు వేరియంట్స్లో ఇది వస్తుంది। ఇది మీకు Android 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది 8.1 Oreo మీద రన్ అవుతుంది। ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది 12 MP ప్లస్ 20 MP కెమెరాస్ ఉన్నాయి అపర్చర్ ఆఫ్ 1.75తో వస్తున్నాయి। ఫ్రంట్ వస్తే 20 MP కెమెరా ఉంది అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది పిక్సెల్ బిన్నింగ్కి ఇది సపోర్ట్ చేస్తుంది అండ్ ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది కాకపోతే 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే దీనిలో మీకు లేదు ఇది పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు। Type-C ఆడియోతో వస్తుంది Type-C పోర్ట్తో వస్తుంది 3010 mAh బ్యాటరీతో వస్తుంది। ఇది ఓవరాల్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే Type-C పోర్ట్ ఇచ్చారు బాగానే ఉంది 3.5 హెడ్ఫోన్ జాక్ ఎందుకు రిమూవ్ చేస్తారు అర్థం కావట్లేదు। సో ప్రతిసారి మీరు ఆ కనెక్టర్ అయితే క్యారీ చేసుకొని వెళ్ళాలి మీరు ఆ 3.5 హెడ్ఫోన్ జాక్ కనెక్ట్ చేసి ఆడియో వినాలంటే। అండ్ ఇంకోటి ప్రైజెస్ చూసుకుంటే బేస్ వేరియంట్ ఆల్రెడీ చెప్పాను 20,000 వరకు మీకు ప్రైస్ అయితే ఉంది 4GB RAM 32GB మోడల్। అదే మనం 4GB RAM 64GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 22,000 రూపాయలు దాకా ఉంది 22,400 ఉంది ఇంటర్నేషనల్ ప్రైసింగ్। అండ్ ఫైనల్ వేరియంట్ 6GB RAM 128GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 28,000 రూపాయలు దాకా ఉంది। సో ఎన్ని వేరియంట్స్ ఇండియాకి తీసుకొస్తారో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు। ఫస్ట్ వేరియంట్ అయితే నేను అనుకోవడం 18,000 అయితే ప్రైస్ అయితే పెట్టవచ్చు 4GB RAM 32GB మోడల్। అండ్ నెక్స్ట్ MI A2 Lite కూడా లాంచ్ చేశారు కాకపోతే MI A2 Lite ఇండియాకి అయితే రావట్లేదు MI A2 ఒక్కటే ఇండియాకి అయితే వస్తుంది ఆగస్టు 8వ తారీఖు। అండ్ MI A2 Lite స్పెసిఫికేషన్ చూసుకుంటే దీనిలో మీకు 5.84 ఇంచ్ ఫుల్ HD డిస్ప్లే లభిస్తుంది 19:9 ఎక్స్పర్ట్ రేషియో టాప్లో మీకు నాచ్ అయితే ఉంటుంది స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో వస్తుంది 3GB RAM 32GB మోడల్ ఉంది 4GB RAM 64GB మోడల్ ఉంది। బ్యాక్ ఒకసారి మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది సేమ్ మీకు ఏదైతే Redmi V40లో ఉంటుంది అట్లనే ఉంటుంది ఇది 12 MP ప్లస్ 5 MP కెమెరా సెటప్తో వస్తుంది బ్యాక్। ఫ్రంట్ ఒకసారికి 5 MP కెమెరాతో వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది 4000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది కూడా మీకు Android 1 సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది। ఇంకా ప్రైజెస్ చూసుకుంటే 3GB RAM 32GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 14,400 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 4GB RAM 64GB మోడల్ ప్రైస్ వచ్చేసరికి 18,400 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే। ఇదైతే అట్లా ఇండియాకి రాదు MI A2 Lite MI A2 అయితే ఇండియాకి వస్తుంది 8వ తారీఖు। మీ ఒపీనియన్ ఏంది MI A2 గురించి MI A2లో 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే రిమూవ్ చేశారు మీ ఒపీనియన్స్ దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి। అండ్ షో మనకి Samsung నుంచి Samsung ఒక ట్రేడ్ మార్క్ అయితే తీసుకుంది ఇది స్పీకర్ సంబంధించి Samsung Magbee అని చెప్పేసి స్పీకర్ Magbee ఇది బిక్స్బీ వాయిస్ అసిస్టెంట్తో రన్ అవుతుంది। ఇప్పుడు మనం గూగుల్ హోమ్ చూస్తున్నాం అమెజాన్ అలెక్సా చూస్తున్నాం అమెజాన్ ఎకో డివైజెస్ చూస్తున్నాం యాపిల్ హోమ్ పాడ్ చూస్తున్నాం వీటికి పోటీగా Samsung అయితే Magbee పేరుతో ఒకటి తీసుకురాబోతుంది స్మార్ట్ స్పీకర్ చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుందో Samsung। ఇది కూడా Samsung Galaxy Note 9తో వస్తుందని చెప్పేసి ఇంతకుముందు మనకు రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి। ఇప్పటివరకు మనం రూమర్స్ చూసుకుంటే Samsung Galaxy Note 9తో పాటు మనకి Samsung Galaxy Watch వస్తుంది దాంతోపాటు వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది ఇప్పుడు ఇది కూడా మనకి బయటకు వచ్చింది Magbee అని ఒక స్పీకర్ స్మార్ట్ స్పీకర్ చూడాలి ఇది కూడా మనకి ఆగస్టు 9వ తారీఖు తీసుకొస్తారు లేకపోతే ఐఫాలో దీన్ని అనౌన్స్ చేయొచ్చు ఐఫా మనకి ఆగస్టు ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది। అండ్ నెక్స్ట్ మనకి Samsung Galaxy Note 9 సంబంధించి కలర్స్ అయితే బయటకు వచ్చినాయి ఇది ఈవీ లీక్స్ అయితే బయటకు తీసుకొని వచ్చాడు 3 కలర్స్ ఉన్నాయి బ్లాక్ బ్లూ బ్రౌన్ కలర్స్లో Samsung Galaxy Note 9 రాబోతున్నట్లుగా ఈవీ లీక్స్ చెప్తున్నాడు చూద్దాం August 9th మనకు తెలుస్తుంది ఎన్ని కలర్స్ లో వస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ మ్యాక్బుక్ ప్రో 2018 మోడల్స్ i9 ప్రాసెసర్ తో వచ్చిన కోర్ i9. సో ఈ ప్రాసెసర్ తో వచ్చిన ల్యాప్టాప్స్ ఆల్రెడీ మార్కెట్ లో రిలీజ్ అయిన ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా మంది దీని గురించి నెగటివ్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో ప్రాసెసర్లో మనకి CPU థ్రాట్లింగ్ ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు యాపిల్ అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చింది, CPU థ్రాట్లింగ్ ఫిక్స్ చేస్తున్నట్టు చెప్తున్నారు అండ్ థర్మల్గా మనకి ప్రాబ్లమ్స్ కూడా ఫిక్స్ చేస్తున్నట్లు వీళ్ళు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఇప్పుడైనా దీని పర్ఫార్మెన్స్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుందేమో. అండ్ సో మనకి సోనీ నుంచి సోనీ ఎక్స్పీరియా XZ3 ఐఫాలో లాంచ్ అయిపోతున్నట్లు ఇంతకుముందు వరకు మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చింది. దీనిలో చూస్తే మనకి సింగిల్ కెమెరా సెటప్తోనే వస్తుంది, బ్యాక్ సైడ్ ఫ్రంట్ 18:9 ఎక్స్‌పీరియా డిస్ప్లేతో వస్తుంది, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది ఇది. సో ఇది ఒక పిక్చర్ అయితే బయటకు వచ్చింది. ఐఫాలో దీన్ని లాంచ్ అయిపోతున్నట్లుగా న్యూస్ కూడా బయటకు వస్తుంది. చూడాలి ఐఫాలో దీన్ని లాంచ్ చేస్తారో లేదో. అండ్ నెక్స్ట్గా మనకు సోనీ నుంచి సోనీ ఎక్స్పీరియా XZ2 ఇండియాలో లాంచ్ చేసింది. దీని ప్రైస్ చూసుకుంటే ₹72,990 పెట్టారు, చాలా ఎక్కువ ప్రైస్ పెట్టారు. ఇది సోనీ సెంటర్స్లో అమ్ముతున్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి దీన్ని సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. ఆన్లైన్లో మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ ₹72,990 అంటే చాలా ఎక్కువ. నేను అనుకునేది ₹45,000 అట్లా పెడతారు అనుకున్నాను, మరీ ఎక్కువ పెట్టేశారు ప్రైస్. ఇది MWC ఈవెంట్లో లాంచ్ చేశారు, MWC 2018లో లాంచ్ చేసేసారు. ఇది ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, 5.7" ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, 18:9 ఎక్స్‌పీరియా రేషియో డిస్ప్లే, 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి 400GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. డ్యూయల్ సిమ్ ఫోన్, హైబ్రిడ్ స్లాట్, స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో వస్తుంది. కెమెరా చూసుకుంటే బ్యాక్ సైడ్ 19 MP కెమెరా ఉంది, అపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది, 5 axis ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది, 4K HDR వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు మనకి. 4K HDR మనం వీడియో రికార్డ్ చేయొచ్చు ఈ ఫోన్లో, చూడడం కాదు రికార్డ్ చేయొచ్చు 4K HDR వీడియో. అండ్ దీంతో పాటు 1080pలో మీరు 960fpsలో స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. ఈ రెండు దీనిలో హైలైట్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ వస్తారు మీకు ఓన్లీ 5 MP కెమెరానే ఉంటుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది, 3180mAh బ్యాటరీతో వస్తుంది, క్విక్ ఛార్జింగ్ 3.0కి సపోర్ట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా XZ2 స్పెసిఫికేషన్ చూసుకుంటే ప్రైస్ మరీ ఎక్కువ పెట్టారు, ₹73,000 అంటే చాలా 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 ఎక్కువ. అండ్ సో మనకి LG V90 ట్రేడ్ మార్క్ పొందింది మెక్సికోలో. సో LG V30 తర్వాత LG V40 వస్తుంది అనుకున్నాం కానీ ఇప్పుడు LG V90 పేరుతో ట్రేడ్ మార్క్ అయితే వచ్చింది. చూడాలి మరి LG V30 తర్వాత LG V90 లాంచ్ చేస్తారేమో, మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. LG నెక్స్ట్ V సిరీస్ ఫోన్ గురించి చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్, ఫ్రంట్ 2 డ్యూయల్ కెమెరా సెటప్, మొత్తం 5 కెమెరాస్తో వస్తుంది. ఇట్లా చాలా న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. చూడాలి అసలు దీనిలో ఎంత నిజం ఎంత అబద్ధం మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ 9 అయిపోయింది, హానర్ ప్లే కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో లాంచ్ చేశారు. సో హానర్ ప్లే ఇంతకుముందు మనకు వచ్చిన స్పెసిఫికేషన్స్ వేరు, వీళ్ళు రిలీజ్ చేసినప్పుడు వచ్చిన స్పెసిఫికేషన్స్ అయితే వేరు. ఇది కూడా మనకి ఇండియాకి రాబోతుంది, ఆగస్టు 6వ తారీఖు అయితే దీన్ని ఇండియాకి తీసుకురాబోతున్నారు. అమెజాన్లో దీన్ని ఎక్స్క్లూజివ్గా అమ్మబోతున్నారు. దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది మీకు 19:9 ఎక్స్‌పీరియా రేషియో డిస్ప్లేతో వస్తుంది, 6.3" ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, ఇది కిరిన్ 970 ప్రాసెసర్తో వస్తుంది, GPU టర్బోకి సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ ఓరియో మీద రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ మీకు 16 MP కెమెరా ఉంది, అపర్చర్ ఆఫ్ 2.2తో వస్తుంది, ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 2 MP కెమెరా, ఆఫ్ 2.4తో వస్తుంది అపర్చర్. ఇది మీకు బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంది, అపర్చర్ ఆఫ్ 2.0తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, డ్యూయల్ వోల్టీకి సపోర్ట్ చేస్తుంది, 3750mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే దీని ఎంత ప్రైస్లో తీసుకొస్తారో తెలియదు, మనకి ఆగస్టు 6వ తారీఖు తెలుస్తుంది. దీని ప్రైస్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే $24,000 నుంచి $25,000 మధ్యలో ఉంది. ఇండియాకి ఎంత ప్రైస్లు తీసుకొస్తారో చూడాలి. సో ఎందుకు ఇన్ని తీసుకొస్తున్నారో అర్థం కావడం. 970 ప్రాసెసర్తో ఆల్రెడీ హానర్ V10 ఉంది అండ్ హానర్ 10 కూడా ఉంది అక్కడ. హానర్ 10 ఇంకా దీనికన్నా బెటర్ ఉంది స్పెసిఫికేషన్స్ అండ్ ఓవరాల్గా చూసుకుంటే. సో ఇన్ని ఫోన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు మరి హానర్కే తెలియాలి. ఒకటే ఫోన్ పర్ఫెక్ట్గా తీసుకొస్తే చాలా బెటర్, ఇన్ని ఫోన్స్ తీసుకొచ్చి జనాల్ని కన్ఫ్యూజ్ చేసే కంటే. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 3 ఫోన్స్ అయితే ఈ ఇయర్ తీసుకురాబోతున్నట్లు మనకి న్యూస్ అయితే వస్తూ ఉంది. దీనిలో ఏదైతే ఎంట్రీ లెవెల్ ఫోన్ ఉంది, LCD డిస్ప్లేతో వస్తున్న ఫోన్, ఆ ఫోన్ కొంచెం లేట్ అవుతుంది, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి కొంతమంది అనలిస్ట్ అయితే చెప్తూ ఉన్నారు. చూడాలి మరి నిజంగానే ఫోన్ లేట్గా వస్తుందేమో. ఫస్ట్ అయితే OLED డిస్ప్లే ఫోన్స్ వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు, తర్వాత LCD డిస్ప్లే ఫోన్స్ వస్తాయి అని చెప్తున్నారు. చూడాలి ఎప్పుడు వస్తాయో మరి ఈ ఫోన్స్ అన్నీ. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి యాస్ఫాల్ట్ సంబంధించి, యాస్ఫాల్ట్ 9 ఎప్పటి నుంచో ఈ గేమ్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఈ గేమ్ అయితే ఇప్పుడు ప్లేస్టోర్లోకి అండ్ యాపిల్ స్టోర్కి అవైలబిలిటీకి తీసుకొని వచ్చారు. మీరు దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసి అయితే యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు యాస్ఫాల్ట్ 9 గేమ్ ఆడాలనుకుంటే మీరు కింద లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, ప్లేస్టోర్ది అండ్ iOS యాపిల్ స్టోర్ది. అక్కడ నుంచి మీరు యాస్ఫాల్ట్ 9 గేమ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A సిరీస్, C సిరీస్, J సిరీస్ ఈ ఫోన్స్ ఏదైతే పాత జనరేషన్ ఫోన్స్ ఉన్నాయో మనకి లాస్ట్ ఇయర్ ఫోన్స్, వీటన్నిటికీ ఓరియో అప్డేట్ అయితే డిలే అవుతున్నట్లు వీళ్ళు చెప్తున్నారు. ఓరియో అప్డేట్ డిసెంబర్ తర్వాతే వస్తుందన్నట్టు చెప్తున్నారు. ఎవరైతే పాత మోడల్స్ 2017 JCA ఈ ఈ ఫోన్స్ వాడుతున్నారు సో మీకు ఓరియో అప్డేట్ అయితే లేట్ అవ్వచ్చు. ఇంకా కొరియా నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే శాంసంగ్ R&P సిరీస్ పేరుతో కొత్త ఫోన్స్ తీసుకొస్తున్నట్లు న్యూస్ అయితే ఉంది. జే సిరీస్ ఏదైతే ఉందో జే సిరీస్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు కూడా రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. R&P రెండు ఫోన్ కొత్త సిరీస్లో తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు జీపీయూ మీద కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. శాంసంగ్ ఓన్ జీపీయూస్ అయితే తయారు చేస్తుంది. వీళ్ళు ఇప్పుడు సిపియూస్ అయితే తయారు చేస్తున్నారు, ఎగ్జినోస్ సిపియూస్. ఇప్పుడు జీపీయూ కూడా వీళ్ళు తయారు చేయబోతున్నట్లు మనకి ఇంతకుముందు న్యూస్ వచ్చింది. ఇప్పుడు దాని మీద వర్క్ కూడా చేస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చూడాలి మరి ఫ్యూచర్లో మనం శాంసంగ్ సిపియూ ప్లస్ జీపీయూతో కలిపి తీసుకొస్తున్నాం మార్కెట్లోకి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్. మీరు నచ్చింది అనుకున్న ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఆల్సో నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. ఒకవేళ మీరు వివో నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే కార్డ్స్లో వదిలేస్తే అక్కడి నుంచి మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.